ఇది ఒక ప్రత్యేకమైన వీడియో అండి కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ మీకు నాకు ఇష్టమైన పళ్ళలో అతి అతి ఇష్టమైన పళ్ళను కొన్ని చూస్ చేసుకొని వాటిని నేను కట్ చేసి తిని దాని టేస్ట్ ఎలా ఉంది అసలు నా ఫీలింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఫస్ట్ ఫ్రూట్ ఏంటి అంటే సీతాఫలం అండి ఈ సీతాఫలాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ సీతాఫలం సీజనల్ ఫ్రూట్ కదా ఎప్పుడు దొరికితే అప్పుడు చక్కగా మనం ఈ టేస్ట్ని ఆస్వాదించాలి ఇదే కాదండి ఏ సీజనల్ ఫ్రూట్స్ అయినా సరే మనం కొని తెచ్చుకొని అవి తృప్తి తీరా తింటేనే మనకి ఆరోగ్యకరం కూడా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తింటే చాలా మంచిది మీరు చూస్తున్నవి ఆల్బక్రా అండి ఇవి కూడా నాకు చాలా ఇష్టం ఇవి కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి ఇదేంటో కొంచెం కలర్ కొంచెం డార్క్గా ఉంది మీకు ఏమైనా దీని గురించి తెలిస్తే నాకు కమెంట్ చేయండి అవి ఆల్బకరా పళ్ళు అంటారు కదా ఇవి కూడా నాకు చాలా ఇష్టం ఇవి కూడా మోస్ట్లీ వింటర్లోనే దొరుకుతాయి అనుకుంటున్నాను నాకు సరిగ్గా తెలీదు దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే పులుపు తీయగా ఉంటుంది రెండు మిక్స్ అయి ఉంటాయి అంత ఎక్సలెంట్గా తీయగా ఉంటుందని చెప్పలేము అలాగని మరీ పుల్లగా ఉంటుందని కూడా చెప్పలేం తీపి పులుపు రెండు మిక్స్ అయ్యి ఉంటాయి ఇవి ఎక్కడైనా మీకు కనిపిస్తే తప్పకుండా కొని తీసుకువెళ్ళి మీరు తినండి పిల్లలకు పెట్టండి చాలా హెల్దీ నెక్స్ట్ కర్బూజ కర్బూజ వంటికి చలవ చేస్తుంది చాలా మంచిది కర్బూజా అని చాలామంది ఇష్టపడతారు నేను ఇంతకుముందు దీనిని ఇష్టపడేదాన్ని కాదు ఆ ఫ్లేవర్ నాకు నచ్చేది కాదు కానీ ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్ చేసి అక్కడ కట్ చేసినప్పుడు నేను తిన్నాను అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది బాగుంటుంది కూడా చాలా స్వీట్గా ఉంటుంది అయినప్పటికీ నేను అప్పుడప్పుడు హనీ కలుపుకొని తింటూ ఉంటాను ఇందులో మామూలుగానేవి స్వీట్గా ఉంటాయి అంత చక్కగా ఇవండు బాగానే ఉంటాయి దానికి తోడు మళ్ళీ హనీ యాడ్ చేయడం వల్ల మరింత స్వీట్గా అనిపిస్తున్నాయి ఈ పళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వేరే గిన్నె అవసరం లేదు ఇందులోనే తినేయచ్చు ఇదే ఒక గిన్నెలా ఉంది కదా ఇందులోనే కట్ చేసేయచ్చు ఇందాక మీకు చూపించాను కదా కట్ చేసేసి చక్క స్పూన్తో ఇలా తినేయచ్చు ఇది ఈ రోజు ఫ్రూట్ థ్యాంక్ యూ నాలుగవ పండు ఏంటి అంటే నాకు బాగా నచ్చింది ఫేవరెట్ మోస్ట్లీ మీకు కూడా అందరికి నచ్చే ఉంటుంది పుచ్చకాయ అండి మా సైడ్ దీనిని పుచ్చకాయ అంటాము వాటర్ మెలన్ ఇది నేను ఎప్పుడు కూడా కట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ జల్లుతాను ఆ సాల్ట్ చల్లడం వల్ల అవి స్వీట్ ఉన్నా లేకపోయినా స్వీట్గా అనిపిస్తాయి ఒక్కొక్కసారి స్వీట్నెస్ తగ్గుతుంది కదా అలాంటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను అప్పుడు బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మామూలుగా ఇవి వేసవ కాలంలో బాగా లభిస్తాయి కానీ నేను ఇందాక మీకు చూపించాను కదా బ్లాక్ కలర్లో ఉంది అవి ఎప్పుడు కూడా ఉంటాయండి సూపర్ మార్కెట్స్లో ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి అవి బ్లాక్ కలర్లో ఉంటాయి అవి సంవత్సరం పొడుగున దొరుకుతూనే ఉంటాయి చూస్తున్నారు కదా నేను తింటున్నది అదే బ్లాక్ కలర్ పుచ్చకాయ అనమాట టేస్ట్ కూడా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్ ఏంటో మీకు చూపిస్తాను అవి రేగుపళ్ళు అండి ఈ రేగుపళ్ళు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం చాలామందికి ఇష్టపడతారు కానీ నాకైతే ఇంకా బాగా ఇష్టం ఎక్కడ కనిపించినా సరే కొంచెం అయినా సరే తీసుకుంటూ ఉంటాను ఇంతకుముందు వీటి కాస్ట్ ఒక పది రూపాయలు పెడితే వచ్చేవి కానీ ఇప్పుడు మినిమం ఫిఫ్టీ రూపీస్ లేనివి రావట్లేదండి అంత పెరిగిపోయాయి ఇందులో కూడా రకరకాల పళ్ళు వచ్చేసాయండి నాటుగా నాటు రేగకాయలు ఉంటాయి వీడిగా వేరే చోట పండించినవి కొంచెం స్వీట్గా ఉంటాయి అలా రకరకాలుగా వచ్చేసాయి మార్కెట్లోకి ఏది ఏమైనా వీటిని నేను చాలా ఇష్టపడతాను ఇప్పుడు నెక్స్ట్ చెరుకు మొక్కలు ఈ చెరుకు మొక్కల్లో ఇవి ఇవి కూడా రకాలు ఉంటాయండి నేను చూపిస్తున్నవి బ్లాక్గా ఉన్నాయి కదా ఇవి తినడానికి చాలా ఈజీగా ఉంటాయి ఆ తొక్క తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అదే పొలంలో చెరుకు పండించిన చోట దొరుకుతాయి కదండి అవి గట్టిగా అనిపిస్తాయి ఇవి మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి తినడానికి మనకు అనుకూలంగా ఉంటాయి ఇవి కూడా నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ మా హస్బెండ్ని కొని తీసుకురమ్మని చెప్తూ ఉంటాను నేను కూడా అప్పుడప్పుడు కొని తీసుకొచ్చి తింటూ మా పిల్లలకు పెడుతూ ఉంటాను అంత ఇష్టం ఈ చెరుకు కానీ ఎక్కువ తినేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అన్నం తినేటప్పుడు కొంచెం నోరు మండుపుతుంది బాగా ఆ జాగ్రత్తగా తినాలి పిల్లలకు కూడా పెట్టేటప్పుడు చెప్పాలి మనం ఆ తొక్క తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండమని నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఈ స్ట్రాబెర్రీ కూడా ఈ ఫ్లేవర్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇవి కూడా ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా మీరు కూడా కొనుక్కొని ట్రై చేయండి ఇవి కాస్ట్ ఎక్కువే అయ్యి ఉండొచ్చు కానీ తినాలి అన్ని రకాల పళ్ళు తినాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా అన్ని రకాల పళ్ళు మనం రుచి చూడాలి చాలా మంచి సువాసన వస్తాయి కదా ఈ పళ్ళు స్ట్రాబెర్రీ ఇవన్నీ నేను కడగలేదు కానీ ఇది మాత్రం బాగా కడిగాను ఇప్పుడు దీన్ని గసగసాలాగా చిన్న చిన్ని గింజల్లా ఉంటే చుట్టూ అంత స్వీట్గా ఉంటుందని మనం చెప్పలేము కదా కొంచెం పులుపు కూడా యాడ్ అయి ఉంటుంది ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది ఈ పండు రుచి కంటే ఆ ఫ్లేవర్ మనకి మంచి ఫీల్ ఇస్తుంది అనమాట తినేటప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి పెద్దగా దొరకవు కాబట్టి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాం కాబట్టి ఇంకా వ్యాల్యూ ఇస్తాం అంటే అబ్బా ఎంత కాస్టా అలా తింటూ ఉంటాం నిజానికి మనకి ఎక్కువగా దొరికే జామపళ్ళు ఉంటాయి కదా వాటిని వేరే దేశం వాళ్ళు కూడా అంతా బాగా కాస్ట్లీ అనుకొని తిని ఉండొచ్చు కానీ ఎనీవే ఇవి ఒంటికి చాలా మంచిది కదా సో సాధ్యమైనంత వరకు మనం కూడా కొనుక్కొని తిందాం అన్ని పళ్ళు థ్యాంక్ యూ మీరు చూస్తున్నవి కొబ్బరి పువ్వులండి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ తప్పకుండా చేయండి ఇవైతే నా ఫేవరెట్ ఈ ఫ్రూట్స్ లేకపోతే ఏంటో తెలియదు కానీ చాలా చాలా ఇష్టం కొబ్బరికాయ బాగా ముదిరిపోయినప్పుడు అందులో పువ్వు ఉంటుంది కదండి ఆ పువ్వులు ఇవి ఇలా అమ్ముతూ ఉంటారు ఎప్పుడు కనిపించినా సరే నేను అయితే బండి ఆపి తెచ్చుకుంటాను మా హస్బెండ్ కూడా చెప్తాను ఆయన కూడా నా గురించి ప్రత్యేకంగా తీసుకొస్తారు మా పిల్లలకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ నాకైతే పిచ్చి ఇవి ఒకేసారి పది కూడా తినేస్తూ ఉంటాను అంత ఇష్టం నాకు ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదంట మీకు ఎప్పుడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని ఆ టేస్ట్ ఆస్వాదించండి నెక్స్ట్ జాంకాయలు అండి ఇవి అన్ మనందరికీ దొరుకుతాయి కదా ఎక్కడి నుంచి తెప్పించుకోవాల్సరం లేదు మనకే చక్కగా దొరుకుతాయి కొంతమందికి అయితే ఇళ్లలోనే ఈ చెట్లు ఉంటూ ఉంటాయి ఇవి కూడా ఎక్కువ తింటే చాలా మంచిదండి హెల్త్కి డైజెషన్ అనేది బాగా అవుతుంది పేదవాడ యాపిల్ అని కూడా అంటారు కానీ ఈ రోజుల్లో ఇది కూడా యాపిల్తో సమానంగా కాస్ట్ పెరిగిపోయింది అంత తక్కువ ధరకైతే కా దొరకట్లేదు మీరు చూస్తున్నది ఒకే ఒకటి పెద్దగా ఉంది ఇది ఫిఫ్టీ రూపీస్ అండి పెద్దగా ఉంది కాకపోతే చాలా పెద్దగా ఉంది దీని టేస్ట్ కూడా ఎలా ఉందంటే మరీ గట్టిగా లేకుండా కొంచెం బాగుంది తినేటప్పుడు స్మూత్గా అనిపించింది అలాగని పం పండిపోలేదు కూడా అలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ ఇదైతే జాంకాయే కాకపోతే హైబ్రిడ్ అనుకుంటా ఇవి రోజుకి చిన్నవైతే రెండు మూడు దాకా తినొచ్చండి ప్రతిరోజు తిన్నా సరే మనకి చాలా మంచిది హెల్త్కి అలాగే అంత కాస్ట్ ఎక్కువ కూడా కాదు కాబట్టి మనకి సాధ్యమైన మనకి సాధ్యం అవుతుంది వీటిని కొనుక్కొని తినడం కాబట్టి ఎక్కడ కనిపించినా సరే మీరు కొనుక్కొని చక్కగా తినండి మన హెల్త్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వేరొక ఫ్రూట్లోకి వెళ్ళిపోదాం అవి ఏంటి అంటే గ్రీన్ యాపిల్స్ అండి యాపిల్స్ గ్రీన్ యాపిల్స్ ఇవన్నీ కూడా రకరకాల బ్రీడ్స్ కదా ఈ గ్రీన్ యాపిల్ ఏంటంటే మామూలు యాపిల్ కంటే కొంచెం పొల్లగా ఉంటుందని నేను అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక్కొక్కటి తీగ కూడా ఉండొచ్చు కానీ ఇవి ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి నేను ఇప్పుడు తినబోయేది కూడా అంత స్వీట్గా ఏమీ లేదు కొంచెం పుల్లగా అయితే ఉంది ఈ గ్రీన్ యాపిల్ కూడా నాకు చాలా ఇష్టం ఎస్పెషల్లీ ప్రయాణాల్లో ఈ యాపిల్ ఈ గ్రీన్ యాపిల్ నేను పట్టుకెళ్తూ ఉంటాను అలాగే కమలాకాయలు కూడా పట్టుకెళ్తూ ఉంటాను కొంచెం పుల్ల పుల్లగా ఉండేవి తింటే మనకు వికారం అది లేకుండా ఉంటుందని నా నమ్మకం ఇవి లిచీ ఫ్రూట్స్ అండి ఈ లిచీ పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రెష్ చూడబోతున్నాను ఇవి తిన్న తర్వాత నేను వీటికి ఫిదా అయిపోయాను ఎందుకంటే అంత టేస్ట్గా ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి మంచిదా కాదో ఇప్పుడైతే తెలియదు తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను జస్ట్ ఇలా ఈ ఇషల్లాగా ఉంది ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది వైట్ కలర్లో ఇప్పుడు తాటి ముంజు ఎలా ఉంటుంది అలా ఉంది ఇలా స్మూత్గా ఉంది ఇలా అంటే వచ్చేస్తుంది ఇది మాత్రం షెల్లాగా అదే కొంచెం తొక్కలా ఉంది వేరుశనగ తొక్కలాగా గట్టిగా ఉన్నాయి ఇలా చాలా బాగుంది స్వీట్గా ఉంది ఇందులో గింజ మాత్రం కుంకుడు గింజ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంది కదా సేమ్ కు కుంకుడు గింజ లాగే ఉంది మీరు కూడా వీటిని ట్రై చేయండి థ్యాంక్ యూ మీరు నన్ను క్షమించాలండి వీటి పేర్లు మాత్రం నాకు గుర్తు లేవండి ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా మైండ్లో ఇవి గుర్తు రావట్లేదు మీరు మీకు తెలిస్తే కనుక తప్పకుండా వీటి నేమ్ నాకు కమెంట్ చేయండి ఇది పన్నెండవ ఫ్రూట్ కదా ఈ వీటి నేమ్ అయితే కింద కమెంట్ చేయండి అందరికీ తెలుసుకుంటారు అందరూ తెలుసుకుంటారు వాళ్ళతో పాటు నేను కూడా తెలుసుకుంటాను దీని టేస్ట్ అయితే ఎంత బాగుందంటే ఇంతకుముందు నేను ఇవి కొనుక్కున్నప్పుడు అవి కొంచెం క్రిస్పీగా కొంచెం గట్టిగా ఉండేవి కానీ ఇది స్మూత్గా ఉంది ఇందులో వేరే రకం ఏంటో కానీ ఆ పండు మాత్రం అదే ఆకారంలో ఉంది ఇది నేను నైట్ తినడం వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు టేస్ట్ అయితే ఎంత బాగుందోనండి నాకు చాలా నచ్చింది మీకు మార్కెట్లో ఫ్రూట్స్ దొరికే మార్కెట్లోకి వెళ్ళి అక్కడ మీరు చూడండి ఆ షేప్ అయితే మీకు తెలిసిపోయింది కదా అవి చూసి కొనుక్కొని నాకు ఆ పేరు కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ ఖర్జూరం అండి ఖర్జూరం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇవి మన హెల్త్కి చాలా మంచివి ఇవి రోజుకి ఒక మూడు నాలుగు తింటే చాలా మంచి వంట ఈ ఖర్జూరం కూడా మీరు మీ డైలీ లైఫ్లో అదే మీరు డైలీ ఆహారం తీసుకుంటారు కదా అందులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ పళ్ళు మీకు తెలియకపోయి ఉండొచ్చు మోస్ట్లీ చిన్నప్పుడు మేము తెగ తినేవాళ్ళం అండి ఇప్పుడు తెలిసింది ఇవి చాలా హెల్త్కి మంచిదని గూగుల్లో కూడా చూశాను చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా తినేవాళ్ళం అండి వీటిని చీమ చెంతకాయలు అంటారు ఈ చీమ చెంతకాయలు ఎక్కడ పడితే అక్కడ దొరకో దొరికితే మాత్రం వదలకండి ఇవి మీరు చూస్తున్నవి గులాబ్ జామకాయలు అంటాము మరి మీరేమంటారు నాకు కమెంట్ చేయండి ఈ గులాబ్ జామకాయలు కూడా లోపల దూదిలాగా ఉండి ఆ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది చాలా ఇష్టం నాకు ఈ గులాబ్ జామకాయలు ఇష్టం ఆ చీమచంతకాయలు కూడా ఇష్టం ఎప్పుడైనా దొరికినప్పుడు మీరు టేస్ట్ చేయండి చీమ చింతకాయలు హెల్త్కి కూడా మంచి వంట అవి లోపల డిఫరెంట్గా ఉంటాయి చింతకాయ లాగా ఉండదు కానీ ఇలా వంపుగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా వైట్గా ఉంటుంది లోపల ఆ వైట్ పార్ట్ని మాత్రం తింటారు ఆ బ్లాక్ది లోపల గింజండి అది పారేస్తారు నాకు చిన్నప్పుడు తీపి జ్ఞాపకం అనమాట చాలా ఎక్కువ చెట్లు ఉండేవి మా ఇంటి దగ్గర ఇవి అవి కోసుకొని తింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా ఈ చీమ చింతకాయ తింటే నాకు చిన్నప్పుడు రోజులే గుర్తొస్తాయి అంత ఇష్టం అనమాట ఇప్పుడంటే పిల్లలకి బేకరీ ఐటమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ బాగా అలవాటు అయిపోయింది కానీ మన చిన్నతలం మా జనరేషన్ వరకు కూడా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మాకైతే ఎస్పెషల్లీ పళ్ళు ఎక్కువ తినేవాళ్ళం అన్ని రకాల పళ్ళు అండి అవి కాస్ట్లీ అని నేను చెప్పలేను యాపిల్స్ అలాంటివి ఏం చెప్పలేము కానీ తాటిపళ్ళు సపోటా ఇలాంటివి ఇంకా ఏవి దొరికితే అవి పళ్ళు ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళం బొప్పాయి కూడా తింటూ ఉండేవాళ్ళం ఎక్కువగా జాంకాయలని అలాంటివి అంతే కానీ మాకు ఫాస్ట్ ఫుడ్ తెలియదు నేను యాక్టివ్గా ఉన్నాను అంటే దానికి కారణం ఈ పళ్ళు నేను చిన్నతనంలో ఎక్కువగా తినడం వల్ల అయ్యి ఉండొచ్చు మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఎక్కువ ఫ్రూట్స్ తినేవాళ్ళం మామిడి పళ్ళు అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా ఎక్కువగా తినేవాళ్ళం మామిడి పళ్ళు ఈ వీడియోలో నేను పెట్టలేకపోతున్నాను అవి కూడా నాకు చాలా ఇష్టం అండి అవి కూడా వదనం సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి అవి దొరికినప్పుడు రేట్ ఎక్కువైనా సరే తినాలంతే ఇప్పుడు మీరు చూస్తున్న పళ్ళు ఏంటి అంటే దోసకాయలు మాత్రం కాదండి ఈ ఆ షాపులో అతను చెప్పింది ఏంటంటే సేమ్ పొచ్చకాయలాగే ఉంటుంది అనుకో అని చెప్పాడు మేమేమో అది దోసకాయలా ఉంటుందేమో సైజు అది అలాగే ఉంది కదా అని కోసే వరకు నమ్మకం లేదు కోసి తిన్న తర్వాత చూస్తే అసలు పుచ్చకాయ ఎందుకు పనికిరాదు అంత స్వీట్గా ఉంది చాలా స్వీట్గా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి కనిపిస్తే కొనుక్కుంటారని నేను చెప్తున్నాను చాలా స్వీట్గా ఉంది నాకైతే బాగా నచ్చాయి కూడా ఈ పుచ్చకాయలు ఎల్లోగా ఉన్నాయి వీటితో పాటుగా అతి ముఖ్యంగా ఇంకా బాగా ఇష్టమైనది ఏంటి అంటే పనసతొనలు అండి అవి నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను ఎందుకు అంటే ఇప్పుడు దొరకవు కాబట్టి అవి కూడా చాలా ఇష్టం అవి ఇక్కడ అమ్ముతుంటే చాలా దూరం వరకు స్మెల్ వస్తూ ఉంటుంది అవి ఎక్కడ అమ్ముతారో కూడా తెలిసిపోతుంది అంత బాగుంటాయి కదా అప్పుడప్పుడు నేను ఇలా ఫ్రూట్స్ సలాడ్ తయారు చేసి పిల్లలకి అందరికీ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ పెడుతూ ఉంటాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మీ డైలీ లైఫ్లో ఫ్రూట్స్ వాడకాన్ని పెంచుతారు అనేది నా సదుద్దేశం తప్పకుండా ఫ్రూట్స్ మనం అందరం తిందాం హెల్దీగా ఉందాం మీరు ఎప్పుడెప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటారు అలాగే మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి నాకు కమెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో